ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రదేశంలో డచ్ తూర్పు ఇండియా వర్తక సంఘం తన మొదటి ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది? పులికాటు, మచిలీపట్నం, నర్సాపూర్, భీమునిపట్నం. సో దీని ఆన్సర్ మచిలీపట్నం. మిసిలీలు అంటే సిక్కు నివాస స్థానం, సిక్కుల సమాఖ్య, బృందంగా ఏర్పడిన సిక్కు యోధుల సమూహం, మొఘలులకు మిత్రులైన సిక్కులు. సో దీని ఆన్సర్ సిక్కుల సమాఖ్య. సిక్కు సైన్యానికి వెన్నెముకైన విభాగం పదాతిదళం, అశ్వికదళం, ఫిరంగిదళం, పైవన్ని. సో దీని యొక్క ఆన్సర్ అశ్వికదళం. సట్లెజ్ నది ఉత్తర ప్రాంతాలను ఆక్రమించుకునే స్వేచ్ఛను ఇచ్చిన లాహోర్ ఒప్పందాన్ని రంజిత్ సింగ్ ఎవరితో కుదుర్చుకున్నారు? రెండో విశ్వ బాజీరావు, ఇండోర్ హోల్కర్, గ్వాలియర్ సింధియా, తూర్పిండియా వర్తక సంఘం. దీని ఆన్సర్ తూర్పిండియా వర్తక సంఘం. రంజిత్ సింగ్ పరిపాలనలో ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలిగి భూమిశిస్తు అధికారిగా, అకౌంటెంట్గా, న్యాయమూర్తిగా బాధ్యత నిర్వహించింది ఎవరు? ఒకటి నిజాం, రెండు ఖర్దర్, మూడు దివాన్, నాలుగు కనుంగో. సో దీని ఆన్సర్ ఖర్దర్. రంజిత్ సింగ్ సైన్యంలో అత్యున్నత శిక్షణ పొంది మోడల్ బ్రిగేడ్గా పేరొందిన సైనిక విభాగం పేరు ఫౌజీ ఆమ్, ఫౌజీ కాస్, ఫౌజీ బి కవైట్, ఫౌజీ హింద్. సో దీని ఆన్సర్ ఫౌజ్ ఈ కాస్. మొదటి ఆంగ్లో సిక్ యుద్ధంలో లాహోర్ ఒప్పందానికి దారితీసిన చివరి యుద్ధం ఎక్కడ జరిగింది? ముత్కి, ఫిరోజ్పూర్, అలివాల్, సబ్రోస్. సో దీని ఆన్సర్ ఫిరోజ్పూర్. మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధంలో సిక్కుల ఓటమికి ప్రధాన కారణం వనరు లోపించడం, సరైన శిక్షణ లేకపోవడం, సిక్కు సైనిక నాయకుల నమ్మక ద్రోహం, అధునాతనమైన ఇంగ్లీష్ ఫిరంగిదళం. సో దీని ఆన్సర్ సిక్కు సైనిక నాయకుల నమ్మక ద్రోహం. రెండు ఆంగ్ల సిక్కు యుద్ధంలో కీలకమైన పోరు ఎక్కడ జరిగింది? బుందేవాల్, చిలియన్వాలా, రామ్నగర్, గుజరాత్. సో దీని ఆన్సర్ గుజరాత్. ఆది గ్రంథం చివరిసారి ప్రస్తుతం ఉన్న రూపంలో సంకలనం చేసిన గురువు? గురు అర్జున్ దేవ్, గురు హరగోవింద్, గురు గోవింద్ సింగ్, గురు తేజ్ బహదూర్. సో దీని ఆన్సర్ గురు గోవింద్ సింగ్. క్రీశకం 1800 ఆఫ్ఘన్లతో కలిసి నెపోలియన్ భారత్పై దండయాత్ర చేస్తాడనే భయంతో ఆంగ్ల ప్రభుత్వం రంజిత్ సింగ్ సాయం కోరడానికి అతని ఆస్థానానికి ఎవరిని పంపింది? యూసఫ్ అలీ, చార్లెస్ మెట్కాఫ్, యశ్వంత్ రావ్ హోల్కర్, పైవి ఏవీ కాదు. సో దీని ఆన్సర్ యూసఫ్ అలీ. క్రింది వారిలో ఆంగ్లేయులకు తమ స్థావరాలను అమ్మి వెళ్ళిపోయిన ఐరోపా వర్తకులు ఎవరు? ఫ్రెంచ్, డేన్స్, పోర్చుగీస్, డచ్. దీని ఆన్సర్ డేన్స్. భారతదేశంలో పోర్చుగీసుల ప్రథమ రాజధాని గోవా, కొచ్చి, కాలికట్, కన్ననూర్. దీని ఆన్సర్ కొచ్చిన్. తూర్పు తీరంలో పోర్చుగీస్ వారి ఏకైక వర్తక స్థలం శాంతోమ్, అర్మగాన్, కరైకల్, పులికాట్. దీని ఆన్సర్ శాంతోమ్. పోర్చుగీస్ నుంచి మరాఠాలు క్రీశకం 1539 స్వాధీనం చేసుకున్న ప్రాంతాలు చాల్ బేసిన్, బొంబాయి చాల్, సాల్సెట్టి బేసిన్, చాల్ సాల్సెట్టి. సో దీని యొక్క ఆన్సర్ రెండు, బొంబాయి చాల్. క్రీశకం 1790 సుతవాతి దగ్గర ఫ్యాక్టరీని నెలకొల్పింది బాబ్ చార్నాక్, సర్ జాన్ చైల్డ్, సర్ విలియం కోర్టిన్, హైర్ కోర్ట్. సో దీని ఆన్సర్ జాబ్ చార్నాక్. సెయింట్ జార్జ్ కోట, విలియం కోట గల ఆంగ్ల స్థావరాలను గుర్తించండి. ముంబై, మద్రాస్. ముంబై, కోల్కత్తా. మద్రాస్, కోల్కత్తా. కోల్కత్తా, మద్రాస్. సో దీని ఆన్సర్ ఆప్షన్ త్రీ, మద్రాస్, కోల్కత్తా. చైనాతో మాత్రమే వర్తక కార్యకలాపాలను నిర్వహించిన యూరోపియన్ వర్తకులు స్వీడ్స్, బ్రిటిష్, స్పానియార్డ్స్, డేన్స్. సో దీని ఆన్సర్ డేన్స్. భారతదేశంలో ఏ ప్రాంతం నుంచి యూరోపియన్లు ఉత్తమ నాణ్యత గల సురేకారం, నల్ల మందులను పొందారు? కోరమండల్, గుజరాత్, బీహార్, మలబార్. దీని ఆన్సర్ బీహార్. స్వాతంత్రం వచ్చే వరకు ఎటువంటి సరిహద్దు మార్పు లేకుండా ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీని సృష్టించింది సర్ థామస్ మన్రో, లార్డ్ కార్న్వాలిస్, లార్డ్ హేస్టింగ్స్, లార్డ్ వెల్లస్లీ. దీని ఆన్సర్ లార్డ్ వెల్లస్లీ. పోర్చుగీస్ వారు ఏ రాజ్యాల్లో మొట్టమొదటిసారిగా తమ స్థావరాన్ని స్థాపించారు? కాలికట్, కొచ్చిన్, డామన్, బీజాపూర్. సో దీని ఆన్సర్ కొచ్చిన్. భారతదేశంలో పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టిన పంట కాఫీ, పచ్చిమిరప, పొగాకు, వేరుశెనగ. సో దీని ఆన్సర్ పొగాకు. పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టిన పంట పొగాకు. కింది వాటిలో ఇంగ్లీష్ వారు ఏ ఫ్యాక్టరీకి ప్రథమంగా రక్షణ దుర్గాన్ని నిర్మించారు? ముంబై, సూరత్, మద్రాస్, మచిలీపట్నం. దీని ఆన్సర్ మద్రాస్. ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రాంతంగా ఏలూరు, ముస్తఫానగర్, రాజమండ్రి, చికాకోల్.
పేరు గాంచిన ప్రదేశాన్ని ఫ్రెంచ్ వారికి దారదత్తం చేసింది. అన్వరుద్దీన్ అసఫ్ జా ముజఫర్ జంగ్ సలాబత్ జంగ్. దీని ఆన్సర్ అసఫ్ జా. మధ్యయుగాల్లో భారత్ యూరోప్ల మధ్య జరిగిన వ్యాపారంలో ఏకస్వామ్య ఆధిపత్యాన్ని చెలాయించింది. స్పెయిన్ పోర్చుగల్ పర్షియా అరేబియా జెనీవా వెనిస్ ఆర్మేనియా ఆఫ్ఘనిస్తాన్. దీని ఆన్సర్ జెనీవా వెనిస్. తూర్పు ఆసియా దేశాల్లో సుగంధ ద్రవ్యాలకు ప్రతిగా డచ్ వర్తకులు ఏ భారతీయ వస్తువును ఇచ్చేవారు? నల్లమందు ఇండిగో సురేకారం నూలు వస్త్రం. సో దీని ఆన్సర్ నూలు వస్త్రం. ప్రారంభంలో పూర్తిగా వ్యాపారంపై మాత్రమే తమ దృష్టి కేంద్రీకరించిన ఫ్రెంచ్ వారు ఏ గవర్నర్ కాలంలో భారతదేశంలో ఫ్రెంచ్ సామ్రాజ్యాన్ని స్థాపించాలని కలలు కన్నారు? డ్యూమస్ ఫ్రాన్సిస్ మార్టిన్ లినాయిర్ డూప్లెక్స్. సో దీని ఆన్సర్ డూప్లెక్స్. భారత్లో పోర్చుగీస్ సంతతిని పెంచడానికి పోర్చుగీసులు భారతీయ జాతీయుల మధ్య వివాహాలను ప్రోత్సహించిన గవర్నర్ క్లైవ్ అల్బుక్వెర్క్ జామోరిన్ ఇమాన్యుయల్. సో దీని ఆన్సర్ అల్బుక్వెర్క్. భారతదేశంలో పోర్చుగీస్ ప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది స్థానికులు హిందువులు అరబ్బులు జామోరిన్. దీని ఆన్సర్ అరబ్బులు. పోర్చుగీస్ భారతదేశంలో ప్రవేశించే సమయానికి ఢిల్లీని ఎవరు పాలిస్తున్నారు? సికిందర్ లోడి ఇబ్రహీం లోడి బహులాల్ లోడి బాబర్. సో దీని ఆన్సర్ సికిందర్ లోడి. డచ్ వారు తమ మొదటి ఫ్యాక్టరీని ఎక్కడ స్థాపించారు? సూరత్ కాలికట్ మచిలీపట్నం కరైకల్. సో దీని ఆన్సర్ మచిలీపట్నం. క్రీస్తు శకం 1498 ప్రప్రథమంగా భారతదేశంలో అడుగుపెట్టిన వాస్కోడి గామా రెండవసారి ఏ సంవత్సరంలో తిరిగి భారత్కు వచ్చారు? 1501 1499 1504 1532 1501. దీని యొక్క ఆన్సర్ పోర్చుగీస్ వారు డామన్ను ఏ సంవత్సరంలో ఆక్రమించారు? 1530 1538 1545 1560. దీని ఆప్షన్ 2 1538. కెప్టెన్ హకిన్స్ భారత్కు వచ్చిన నౌక పేరు హెక్టర్ వాయేజ్ ద క్వాంక్వరర్ ద అర్మిడా. సో దీని ఆన్సర్ హెక్టర్. టిప్పు సుల్తాన్తో మంగళూరు ఒప్పందాన్ని కుదుర్చుకున్న మద్రాస్ గవర్నర్. లార్డ్ హ్యారిస్ లార్డ్ హామిల్టన్ లార్డ్ మెకార్టీ లార్డ్ స్టీఫెన్సన్. దీని ఆన్సర్ లార్డ్ మెకార్టీ. రెండో ఆంగ్ల మైసూర్ యుద్ధ సమయంలో ఆంగ్ల గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ లార్డ్ కార్న్వాలిస్ సర్ జాన్ షోర్ లార్డ్ వెల్లస్లీ. వారెన్ హేస్టింగ్స్. దీని యొక్క ఆన్సర్ వారెన్ హేస్టింగ్స్. కింది వాళ్ళు ఎవరు బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపనతో సంబంధం కలిగి ఉన్నారు? బాల గంగాధర్ తిలక్ గోపాలకృష్ణ గోఖలే మదన్ మోహన్ మాలవ్య మోతిలాల్ నెహ్రూ. దీని యొక్క ఆన్సర్ మదన్ మోహన్ మాలవ్య. 18వ శతాబ్దం స్థితిగతులను వర్ణించిన సయూర్ ఉల్ ముతకరీంను రచించింది గులాం హుస్సేన్ నాసిర్ హుస్సేన్ ఆరిఫ్ మహ్మద్ షిహాబుద్దీన్. సో దీని ఆన్సర్ గులాం హుస్సేన్. హైదరాబాద్ను పాలించిన చివరి నిజాం ఎవరు? ఉస్మాన్ అలీ ఖాన్ మహబత్ అలీ ఖాన్ సికిందర్ జా నసీరుద్దౌలా. దీని ఆన్సర్ ఉస్మాన్ అలీ ఖాన్. కింది వాటిలో టిప్పు సుల్తాన్ ప్రవేశపెట్టిన సంస్కరణను గుర్తించండి. బాల్య వివాహాల నిషేధం అనవసర వివాహ ఖర్చులు తగ్గించడం మద్యపాన నిషేధం వ్యభిచార నిషేధం. సో దీని ఆన్సర్ బాల్య వివాహాల నిషేధం. జాట్ అధికారం ఎవరి కాలంలో అత్యున్నత శిఖరాన్ని అందుకుంది? గోకుల్ రాజారాం సూరజ్మల్ చుర్మన్. సో దీని ఆన్సర్ సూరజ్మల్. జాట్ అధికారం అనేది సూరజ్మల్ కాలంలో అత్యున్నత శిఖరాన్ని అందుకుంది.